హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం స్కూల్స్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మనకు విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ గారు అయితే ఇప్పుడిప్పుడు మరో లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు ఏంటని మీకు తెలుస్తాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలోచన చేయకుండా మనం వివరాలు చూసినట్లయితే అయితే ఏపీ రాష్ట్రంలో నాణ్యమైన బోధన అందేలా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అలాగే విద్యార్థులకు నాణ్యమైన సరళమైన బోధన అందే పాఠ్య పుస్తకాలను రూపొందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురసైతే సూచించారు సచివాలయంలో ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాల రూపకల్పన పైన జరిగినటువంటి ప్రాథమిక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగంలోని సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆలోచనల అనుగుణంగా బైలింగ్వ లాంగ్వేజ్లో రూపొందిస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు భవిష్యత్తులో పోటీ పడే పరీక్షలు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు అలాగే అమ్మఒడి నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్య తదితర పథకాలు పేదలకు మెరుగైన విద్యను అందిస్తోందన్నారు సిబిఎస్ఈ సిలబస్కు తాకట్టుగా విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని చెప్పారు అయితే పాఠ్య పుస్తకాలలో రూపకల్పనలో భాగమైనటువంటి పదమూడు జిల్లాలకు చెందినటువంటి నూట ముప్పై మంది రచయితులు పా అలాగే పాఠశాల కమిషనర్ చిన్న వీరబాదులు తదితరులు అయితే ఈ యొక్క పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తూ కదా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవడమే ఏపీ ప్రభుత్వం లక్ష్యమని అలాగే పాఠ్యపుస్తకాలు కూడా మంచి రూపొందిస్తున్నాం అంటున్నారు ఇందులో శుభార్త ఏంటంటే ఈ యొక్క పాఠ్య పుస్తకాలు అనేవి బయలింగ్వేల్గా రూపొందించడం జరుగుతుంది అంటే రెండు భాషల్లో మనకు ఉంటాయి అన్నమాట అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఏమైనా ఉంటాయో బయోలింగ్వేల్గా ఉంటాయి అయితే రాబోయే ఈ పాఠ్య పుస్తకాలు చెదిరిపోకుండా అంటే చిరిగిపోకుండా మీ జాగ్రత్త కాపాడుచుకున్న బాధ్యత మీదే కానీ కానీ ఈ ఒక్క పుస్తకాలు ఉన్నట్లయితే ఏ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జిక్ కూడా మీకు ఎగ్జామ్కి బాగా ఉపయోగపడతాయని మనకైతే తెలియజేస్తున్నారు బయలింగ పుస్తకాలు ఏ విధంగా ఉంటాయని ఉంది దానికి సంబంధించిన వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను తప్పకుండా మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే చాలా అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్